हेलो वेलकम टू केबीटीई टीचर एजुकेशन चैनल मनम ईरोजु सेल्फ डेवलपमेंट रिकॉर्ड लो नुंची कम्युनिकेटिव इंग्लिश अनेटुवंटि सेकंड एरिया को संबंधिंचिनटुवंटि रिकॉर्ड फॉर्मेट गुरिंची नेर्चुकुंदाम। फर्स्ट फॉर्मेट अंटे मनकु ऑलरेडी तेलुसु योगा, दानिकि संबंधिंचिनटुवंटि वीडियो ऑलरेडी यूट्यूब लो पेट्टडं जरिगिंदि। सो मनम ईरोजु सेकंड एरिया सेल्फ डेवलपमेंट रिकॉर्ड लोनी सेकंड एरिया नीक ऑलरेडी तेलुसुदि देनिकि संबंधिंचिंदि बीएड फर्स्ट सेमिस्टर को संबंधिंचिंदि। सो ई बीएड फर्स्ट सेमिस्टर को संबंधिंचिनटुवंटि सेल्फ डेवलपमेंट रिकॉर्ड लो नुंची कम्युनिकेटिव इंग्लिश को संबंधिंचिनटुवंटि फॉर्मेट गुरिंचि नेर्चुकुंदाम। सो दींट्लो फर्स्ट वन कम्युनिकेटिव इंग्लिश को संबंधिंचिनटुवंटि रिकॉर्ड फॉर्मेट लो इंट्रोडक्शन एम रायालि इक्कड व्हाट वी हैव टू राइट एम रायालि इक्कड व्हाट इज अ कम्युनिकेशन व्हाट इज द इंपॉर्टेंस ऑफ कम्युनिकेशन एंड हाउ English is going to play an important role in communication. Everything you are going to write under the heading of introduction. Next to second step vachesariki language. What is a language? And what is the introduction of language? What are the definitions of language? Ante bhashaku sambandhinchinatvanti nirvachanalu. Next importance of language. Bhasha yokka ప్రాముఖ్యత హౌ లాంగ్వేజెస్ ఆర్ ప్లేయింగ్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ సెకండ్ స్టెప్ లాంగ్వేజ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ హ్యూమన్ లైఫ్ సో యు నో ఆల్రెడీ నౌడేస్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ communicative ability in English because at global level English is going to play an important role. Without English there is no education, there is no employment, there is no empowerment, there is no business. So for business, for empowerment, for education, for employment, what is going to play an important role? English is going to play an important role in human life. So those areas you are going to write under the heading of importance of English language in human life. Next fourth one, language skills. Already you know that in methods of teaching English it is already there. How many language skills are there? Not only in methods of teaching, in other languages also language skills will be there. Ante bhashaku sambandhinchinatvanti నైపుణ్యాలు నాలుగు ఉంటాయి. వాటిని మనం ఏమంటాం? ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ అనడం జరుగుతుంది. సో మనకు ఏమేం లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ స్కిల్స్లో ఫస్ట్ వన్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుస్తూ దీని షార్ట్కట్లో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అంటాం. ఎల్ అనగా ఏంటి? లిజనింగ్. సో ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ ఏంటి? లిజనింగ్. మరి ఏం రాయాలి ఇక్కడ? ఇంట్రడక్షన్ ఆఫ్ లిజనింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ లిజనింగ్. అంటే వాట్ ఈస్ అ లిజనింగ్, వాట్ ఆర్ ది డెఫినేషన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లిజనింగ్ ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ అండర్ ద ఫిఫ్త్ స్టెప్ లిజనింగ్. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్కి వచ్చేసరికి ఇది కూడా లిజనింగ్కి సంబంధించిందే. బట్ వాట్ విల్ బి దేర్? యాక్టివిటీస్ రిలేటెడ్ టు లిజనింగ్. ఆ లిజనింగ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటది? డిస్కషన్కు సంబంధించింది ఒకటి, రేడియోకు సంబంధించింది ఒకటి, ఇంటర్వ్యూకు సంబంధించింది ఒకటి. ఈ మూడుట్లలో ఈ మూడు కానీ లేకపోతే ఏవైనా రెండు మనకు ఆ టీవీలో కానీ లేకపోతే ఫోన్లో కానీ లేకపోతే మనకు రేడియోలో కానీ ఏవైనా డిస్కషన్స్ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ డిస్కషన్స్ ప్రోగ్రామ్కు సంబంధించినటువంటి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎట్లా డిస్కషన్ చేశారో ఆ మొత్తం మ్యాటర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా రేడియోలో స్వామి వివేకానంద స్పీచ్ అనుకుందాం, లేకపోతే ఇంకెవరైనా స్పీచ్ వచ్చింది అనుకుందాం, ఏదైతే విన్నావో ఆ విన్నది ఎవరి గురించి విన్నావు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటో,
అవన్నీ కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే యాక్టివిటీలు ఇంకోటి ఉంది, డిస్కషన్స్ రేడియో, తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి ఇంటర్వ్యూ. సో ఏమన్నా టీవీలో కానీ లేకపోతే మనకు యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఆన్సర్ మెథడ్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఆ ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది, ఆ ఇంటర్వ్యూ ఎవరెవరి మధ్య జరిగింది, ఆ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆన్సరు, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద రికార్డ్. ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడుని మళ్ళీ ఏం చేస్తాం, ఒకవేళ విని ఉంటే వాటిని ఏం చేయాలి, ఖచ్చితంగా సీడీలోకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ స్టెప్కి వచ్చేసరికి స్పీకింగ్. ఆఫ్టర్ లిజనింగ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? స్పీకింగ్. ఏంటి మరి ఇక్కడ స్పీకింగ్ అంటే ఏం రాయాలి ఇక్కడ? ఇంట్రడక్షన్ ఆఫ్ స్పీకింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పీకింగ్, హౌ స్పీకింగ్ స్కిల్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హ్యూమన్ లైఫ్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ దిస్ ఏరియా. నెక్స్ట్ ఎయిత్ స్టెప్, స్పీకింగ్ యాక్టివిటీస్. అంటే రిలేటెడ్ టు స్పీకింగ్ కంపల్సరీ యు ఆర్ గోయింగ్ టు టేక్ వన్ యాక్టివిటీ. అది దేనికి సంబంధించి? రిలేటెడ్ టు హోమ్ కానీ, రిలేటెడ్ టు స్కూల్ కానీ, రిలేటెడ్ టు కాలేజ్ కానీ, రిలేటెడ్ టు క్లాస్ రూమ్ కానీ, ఒక యాక్టివిటీ తీసుకొని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అంటే నువ్వు స్పీచెస్ విని వాళ్ళు ఏమైతే మాట్లాడారో ఆ మాట్లాడినటువంటి మ్యాటర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నైన్త్ స్టెప్కి వచ్చేసరికి రీడింగ్. ఏం రాయాలి ఆఫ్టర్ లిజనింగ్ అండ్ స్పీకింగ్? నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? రీడింగ్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ రీడింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్, టైప్స్ ఆఫ్ రీడింగ్. ఆల్రెడీ యూ నో దట్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్ బికాస్ వితౌట్ రీడింగ్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ గ్రాస్పింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బుక్స్, డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్. సో దాట్స్ వై రీడింగ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రీడింగ్, ఎవ్రీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ అండర్ దిస్ హెడ్డింగ్. నెక్స్ట్ వన్ యాక్టివిటీ రిలేటెడ్ టు రీడింగ్, ఆ రీడింగ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి తీసుకుంటాం. ఏంటి ఇక్కడ మనకు పేపర్లలో, న్యూస్ పేపర్లలో నోటిఫికేషన్స్ని రీడింగ్ యాక్టివిటీ కింద మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ని కూడా ఇక్కడ యాక్టివిటీ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అడ్మిషన్స్, బుక్స్ సంబంధించినటువంటి అన్నిటినీ కూడా దేని కింద తీసుకోవాల్సి ఉంటుంది, రీడింగ్ యాక్టివిటీస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వీటిని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది, వీలైతే ప్రిపేర్ చేయాల్సింది కూడా ఉంటుంది. నెక్స్ట్ 11th వన్ రైటింగ్. మీకు తెలుసు ఇన్ గెయినింగ్ అ నాలెడ్జ్ వాట్ స్కిల్ ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్, రైటింగ్ స్కిల్ ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్. ఆల్రెడీ యు నో దట్ రైటింగ్ ఈజ్ ఏ ప్రొడక్టివ్ స్కిల్, లిజనింగ్ అండ్ రీడింగ్ ఆర్ ది రిసెప్టివ్ స్కిల్స్, స్పీకింగ్ అండ్ రైటింగ్ ఆర్ ది ప్రొడక్టివ్ స్కిల్స్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ సంథింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్, రైటింగ్. దెన్ వాట్ ఈస్ అ రైటింగ్, వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ రైటింగ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ హియర్. అంటే వ్రాత నైపుణ్యం అంటే ఎట్లా పిల్లలలో డెవలప్ చేయొచ్చు, ఇది ఎడ్యుకేషన్లో ఈ స్కిల్ అన్నది ఎలాంటి రోల్ని ప్లే చేస్తుంది. ఇన్ రైటింగ్ ఆల్రెడీ వి నీడ్ టు రైట్ ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్. నెక్స్ట్ 12th స్టెప్ రైటింగ్ యాక్టివిటీస్. సో ఇన్ రైటింగ్ స్కిల్ వీ నీడ్ టు టేక్ సమ్ రైటింగ్ యాక్టివిటీస్, అంటే రైటింగ్కి సంబంధించినటువంటి కొన్ని కృత్యాలు తీసుకోవాలి. రైటింగ్ రెజ్యూమ్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఇన్ ఆఫ్లైన్, సెండింగ్ మెయిల్స్, రైటింగ్ అబౌట్ ఫ్యామిలీ, స్కూల్, కాలేజ్ అండ్ ఎనీ సెలెక్టెడ్ థీమ్. ఏదైనా ఒక రెండు థీమ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్కు సంబంధించినటువంటి ఏం రాయాల్సి ఉంటుంది, మ్యాటర్ని రాయాల్సి ఉంటుంది. సో ఇందులో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఏమేం తీసుకోవచ్చు? రెజ్యూమ్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, లేకపోతే సెండింగ్ మెయిల్స్ కానీ,
మన ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయడం కానీ, స్కూల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాయడం కానీ, లేకపోతే కాలేజ్ కానీ, లేకపోతే ఇంకేదైనా థీమ్ ఉంటే ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్కు సంబంధించినటువంటి మ్యాటర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ రెఫరెన్సెస్. ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి రికార్డ్ రాయడానికి నువ్వు ఏమేం బుక్స్ అయితే రెఫర్ చేస్తావో, ఆ రెఫర్ చేసినటువంటి బుక్స్, ఆ బుక్ యొక్క పేరు, అదేవిధంగా ఆ బుక్ను రాసినటువంటి ఆథర్ పేరు, ఇయర్ ఆఫ్ పబ్లిషరు, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఒక బుక్స్ అనే కాదు, ఇంకేమైనా అదర్ ఏరియాస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ కంక్లూజన్. అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి రికార్డ్ రాయడంలో సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులో భాగంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్చువల్లీ వాట్ యూ డిడ్, వాట్ వర్క్ యూ డిడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రికార్డ్ అండ్ వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ గాట్, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు రైట్. అంటే నీ పేరు, అలాగే నువ్వు ఏ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తికి, అలాగే ఆ కాలేజీలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి రికార్డ్ రాయడంలో నువ్వు అప్లై చేసినటువంటి ప్రాసెస్సు, ఎక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు, నీకు కలిగినటువంటి ఒపీనియన్సు, ఇవన్నిటినీ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు సంబంధించి ఆ 4 స్కిల్లకు సంబంధించినటువంటి 4 యాక్టివిటీస్లలో ఏవైతే నువ్వు కలెక్ట్ చేస్తావో వాటిని సీడీలోకి డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. రైట్. మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, మనకు యోగాకు సంబంధించి తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తారు సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డులో. కానీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, బికాస్ దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకే. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ రికార్డ్ ఫార్మెట్ ఇన్ సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డ్. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ సెండ్ వీడియో ఆఫ్ థర్డ్ ఏరియా. వాట్ ఈస్ దట్ థర్డ్ ఏరియా? లైఫ్ స్కిల్స్. థ్యాంక్ యూ.